జగన్ అరాచకం అంటే ఇది అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఈ సీన్. ఒకవైపు మాజీ మంత్రి టీడీపీ టాప్ లీడర్ నారాయణ్ ను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులతో జగన్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు జగన్ సిద్ధం సభలకు నారాయణ బస్సులనే బలవంతంగా లాక్కొని సిద్ధం సభలకు వైసీపీ ప్రభుత్వం వాడడం వైరల్ అవుతుంది. నారాయణ స్కూల్ కాలేజ్ బస్సులను లాక్కొని జగన్ స్టిక్కర్లను అంటించి జగన్ సిద్ధం సభలకు తీసుకువెళ్లడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. జగన్ అరాచకం అంటే ఇది అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఈ సీన్. ఒకవైపు మాజీ మంత్రి టీడీపీ టాప్ లీడర్ నారాయణ్ ను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులతో జగన్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జగన్ సిద్ధం సభలకు నారాయణ బస్సులనే బలవంతంగా లాక్కొని సిద్ధం సభలకు వైసీపీ ప్రభుత్వం వాడడం వైరల్ అవుతుంది. నారాయణ స్కూల్ కాలేజ్ బస్సులను లాక్కొని జగన్ స్టిక్కర్లను అంటించి జగన్ సిద్ధం సభలకు తీసుకువెళ్లడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఒకవైపు మాజీ మంత్రి టీడీపీ టాప్ లీడర్ నారాయణ్ ను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులతో జగన్ వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో మరోవైపు జగన్ సిద్ధం సభలకు నారాయణ బస్సులనే లాక్కొని సిద్ధం సభలకు తీసుకువెళ్లడం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, భారీ సెట్టింగులతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సిద్ధం సభలు నిర్వహిస్తూ తన మీద అసంతృప్తిని కప్పిపెట్టుకుంటున్నాడంటూ జగన్ మీద విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీకి మరొక ఆయుధం దొరికింది. బలవంతంగా ఈ స్కూళ్లు కాలేజీల బస్సులను ఆర్టీఓల చేత రవాణా శాఖ అధికారుల చేత వాటిని పెరుక్కుని సిద్ధం సభలకు తరలిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టే మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రియాచర్యలు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన స్కూల్ బస్సులను పెరుక్కొని దానికి సిద్ధం అంటూ స్టిక్కర్లు అంటించి ఇక్కడికి మన ప్రకాశం జిల్లా మెదనమెట్ల దగ్గర బహిరంగ సభకు తీసుకుని వెళ్ళడం, కాలేజీలు స్కూళ్ళకు సంబంధించిన చాలా బస్సులు కూడా ఇట్లాగే అక్రమంగా తీసుకుని సభల కోసం వాడుకుంటున్నారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితి. ఒకవైపు ప్రతిపక్షాలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగులకు ఆర్టీసీ బస్సులు డబ్బులు కట్టామనేవారు కానీ ఇట్లాగా ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీకి సంబంధించిన బస్సులు అది కూడా నారాయణ విద్యా సంస్థలు మాజీ మంత్రి నారాయణ మంది ఇప్పటికే లెటర్ మీచి కేసులు పెడుతూ ఉన్నారు. అలాంటి నారాయణ అవసరం లేదు కానీ నారాయణ స్కూల్ బస్సులు మాత్రం సిద్ధం సభలు కావాలంటూ కూడా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దినకర్. Thank you.
Good evening.